హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విషయం తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ దాకా చూస్తే విషయాలు అనేవి అర్థమవుతాయి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో సీఎం జగన్ గారికి ముందస్తుగా అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఈ కింద కామెంట్ సెక్షన్లో సీఎం జగన్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కూడా మీరు తెలియజేయండి మీ విషెస్ అనేవి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మన వాలంటీర్ మిత్రులకు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూసినట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయ దినోత్సవంగా సీఎం జగన్ రోజు పుట్టినరోజు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసిన వారందరూ కూడా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా వాలంటీర్ మిత్రులకు తెలియజేస్తూ ఉంటాం. మీ ఛానల్ను మన ఛానల్ను ప్రతి ఒక్కరైతే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ వాలంటీర్ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అయితే వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ముఖ్యమంత్రి జగన్ గారు పుట్టినరోజు అయిన December 21st గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం తీర్మానించింది. అయితే సంఘ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశమైంది. 100 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు అయితే సతమవుతున్న రోజుల్లో అధికారులకు వచ్చినటువంటి కేవలం 3 నెలల్లోనే మనకు 134,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అసాధారణ విషయమని, ఇంతటి సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి దమ్మున నేత సీఎం జగన్ గారు ఒక్కరేనని సంఘం ప్రతినిధులు అయితే పేర్కొన్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో, అలాగే మనకు 134,000 పైగా ఉద్యోగులు ఇచ్చిన సందర్భంగా సచివాలయ దినోత్సవంగా రేపు 21st ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక దినోత్సవంగా ప్రకటిస్తున్నారు అనమాట. అంటే ప్రతి నెల ప్రతి ఇయర్ కూడా ఇక్కడ నుంచి December 21st అంటే సచివాలయ దినోత్సవం అని గుర్తుండిపోయే విధంగా సో కార్యనిర్వహణలు అయితే మనకైతే తీర్మానించడం జరిగింది. ఆ డేను రేపే ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకెటువంటి అప్డేట్ వచ్చినా సరే మనం తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు సీఎం జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లు అయినటువంటి సచివాలయ వ్యవస్థ అలాగే గ్రామ వార్డు వాలంటీర్లకు ఇలా కీలక నిర్ణయాలపైన రేపు మనకైతే చర్చించే అంశాలు అయితే లేకపోలేదు. అలాగే రేపు సీఎం జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇళ్ల పట్టాలతో పాటుగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన అనేక అంశాలపైన రేపు వ్యాఖ్యానిస్తారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ అనేవి అలాగే ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాం. సో తప్పకుండా మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు నేనే తెలియజేస్తాను. వాలంటీర్ మిత్రులకు ఎప్పుడు మన ఛానల్ అనేది వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి. జై హింద్.